సాల్వ్ చేయడం అనేది నా హ్యాబిట్. ఓకేనా? నేను చెడ్డగా ఉండాలి అంటే ఈ రోజు వరకు నేను చాలా చెడ్డ పనులు చేసి చాలా కోట్లు సంపాదించి వేరే హీరోయిన్స్ లాగా ఉండేదాన్ని, అవునా కాదా? నేను ఈ రోజు వరకు ఏ హీరోతో తిరగలేదు, ఏ ప్రొడ్యూసర్తో తిరగలేదు, ఏ ఎవరితో తిరగలేదు. నేను మాట ఇచ్చాను కాబట్టి మా ఇంట్లో నేను తప్పు పనులు చేయలేదు. కానీ తప్పు పని ఎవరు చేయలేదు దాన్ని మీరు ఒక లంజం ఉండా అంటూ టీవీల మీద పెడితే మీ నోరు ఎలా అవుతుంది? మీకు తెలీదా నేను మీరు నాతో ఉన్నారు, నేను ఎలాంటి అమ్మాయి అని తెలీదా? కాదు, చూడండి. అందుకని నేను ట్వీట్లు పెట్టి డిలీట్ చేసేసాను. ఎందుకంటే ఈ మనిషి బయటికి రాడని, ఈ మనిషి భయస్థుడని. చూడు, 5-స్టార్ హోటల్లో కూర్చొని మీటింగ్ చేయడం వేరే, ప్రాక్టికల్ గా ఉండడం వేరే. పక్కన వాళ్ళు చెడగొడితే ఒక మనిషి బుద్ధి ఉండాలి. బుద్ధి ఉంటే ఇప్పటి వరకు ఆయన జీవితం ఎలా సర్వనాశనం అయ్యేది కాదు. తిరిగే అమ్మాయిలు ఎలా ఉంటారో, ఇంటి అమ్మాయిలు ఎలా ఉంటారో తెలీదా వీళ్ళకి? నేను చెప్తున్నాను కదా, నేను మెసేజ్లు పెట్టానని. నేను డిప్రెషన్ లో ఉండి, నేను కోపంలో ఉండి నేను చాలా మెసేజ్లు పెట్టేశాను. ఎందుకంటే ఈ అమ్మాయి ఇన్సల్ట్ అవుతూ ఉంటే కూడా, ఇన్సల్ట్ అవుతూ ఉంటే కూడా నోరు మూసుకొని లోపల కూర్చొని ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడడం, అది ఏమైనా కంపారిజనా? నేను ఇది మాట్లాడితే జనాలు కూడా ఓకే అంటారు, అవునా కాదా? మీరు అభిమాని, మీరే ఓకే అంటున్నారు. నేను ఒకటే మాట్లాడుగుతా, ఒక అమ్మాయి జీవితం సర్వనాశనం అయిపోతుంది ఉంటే మీరు చూస్తూనే ఉన్నారు, మళ్ళీ బయటికి వచ్చి నేను అందరినీ హెల్ప్ చేస్తారని చెప్తారు, అవునా కాదా? ఆ పద్ధతి నేను తీసుకొస్తున్నాను కాబట్టి నన్ను దూరం చేపించాడు ఆ త్రివిక్రమ్ శ్రీనివాస్. నేను ఉండుంటే ఆ అమ్మాయిని పంపించేసి నేను రేణు దేశాయిని ఇక్కడికి తీసుకొచ్చి మంచిగా ఫ్యామిలీని దగ్గర పెట్టి నేను వెళ్ళిపోయేదాన్ని. నేను ఆ రోజు కూడా అదే మాట అన్నాను మీకు, ఈ రోజు కూడా అదే మాట అంటున్నాను. నేను పిల్లల దగ్గర పంపించాను, ఆయనకు అడగండి, నేను పంపించలేదా అనేది. నేను వాళ్ళ కూతుర్ల మీద నేను పూజలు చేశాను బాగుండాలని, అది గుర్తుకురాదా? 51 డేస్ నేను ఫాస్టింగ్ చేశాను ఆయన బాగుండాలని, అది గుర్తుకురాదా వీళ్ళకి? తిరుపతి నేను వాకింగ్ ఎక్కాను, గుర్తుకు రాదా? ఆయన కోసం ఆయన బాగుండాలని, అది గుర్తుకు రాదా? ఆయనని ఒక గురువు లాగా స్వీకరించాను కాబట్టి ఈ రోజు వరకు నాకు నా ప్రేమ ఉంది కాబట్టి అలా ఉంది. వేరే అమ్మాయిలు దేనికోసం వచ్చారో నాకు తెలియదు. నేనైతే మూవీ కోసము, డబ్బుల కోసం ఆయన దగ్గరికి వెళ్ళలేదు.